మాటలు వేరు చేతలు వేరు ప్రభుత్వాలు ప్రతిదీ ఏదో చేద్దామని పడతాయి కానీ వాటిని ఆచరణలో ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళ వల్ల కాదు అనడానికి సాక్ష్యం ప్రస్తుతం తాజాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్యకాలంలో ఒక కమిటీ వేసుకొచ్చింది ఆ కమిటీ ఏది జస్టిస్ కాంతారావు గారి కమిటీ ఇది పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ దీని తరపున ఏదైతే ఎక్కువ ఫీజులు ఉండకూడదు అట్లాగే ఏ ఏ సంస్థలకు ఏ స్థాయిలో ఫీజులు ఉండాలన్నటువంటిది డిసైడ్ చేశారు అయితే తాజాగా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం టీచర్లకి జీతాలు ఇవ్వట్లేదు అట్లాగే పిల్లల దగ్గర ఫీజుల బాదుడు మానట్లేదు యూనిఫామ్ సొమ్ములు పుస్తకాల సొమ్ములు మిగతా అన్ని సొమ్ములు వసూలు చేస్తున్నారు అక్కడేమో స్కూల్కి రప్పించేది లేదు ఆన్లైన్ క్లాసులు దాంట్లో యూనిఫామ్ వేసుకుని కూర్చోవాలి సరే పోని మంచిది అందం దానికి మళ్ళీ ఇప్పుడు వసూలు చేసుకోవాలి పాత యూనిఫామ్లు ఇప్పుడు చేయవు కొత్తగా మళ్ళీ డబ్బులు పెట్టాలి యూనిఫామ్ డబ్బులు యూనిఫామ్కి అట్లాగే పుస్తకాలు అక్కడ అవసరమైనటువంటి దానికి ఆరు రెట్లు ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి గంటన్నరకు మించి క్లాసులు పెట్టదు మూడు గంటలు నాలుగు గంటలు క్లాసుల పేరుతో వాళ్ళు ఆ టీవీ ఉన్నటువంటి కంప్యూటర్ ఎదురకుండా కూర్చుంటాం ఆ కళ్ళు దెబ్బతింటున్నా సరే అది సైకలాజికల్గా ఒక ప్రెషర్ ఇంకో పక్కన ఈ పాఠాలు చెప్పేటువంటి వాళ్ళల్లో సగానికి సగం మందిని తీసేశారు అతి పరిమితమైనటువంటి వాళ్ళని ఏ మ్యాథ్స్ సైన్స్ ఇట్లాంటి వాటిలో నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టేశారు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఈ పనిచేసేటువంటి వాళ్ళకు కూడా సగం జీతాలు ఇస్తున్నారు అదేమంటే కష్టాలు దీని మీద తాజాగా జస్టిస్ కాంతారావు గారి కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేక కంప్లైంట్లు వస్తున్నాయి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించినటువంటి విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తే ఒప్పుకోము అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలి అన్నటువంటిది ఆదేశాలు ఇందులో డిఈఓలు ఆర్జేడీలు ఆర్ఐఓలు తమ పరిధిలో ప్రైవేటు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వని విద్యా సంస్థలను గుర్తించాలని ఆయన సూచించారు దీనికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు ఇందులో నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్కి ఫోన్ ద్వారా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వ పరిధి అందుబాటులో ఉంటుంది అట్లాగే ఏపీఎస్సి ఆర్ఎంసి టూ జీరో టూ జీరో ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్కి ఇమెయిల్ ద్వారా కానీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఫిర్యాదులు చాలా చేస్తూ ఉంటారు ఇప్పటికే మనం నేను అనేక తఫాలు ప్రస్తావించను ఈ అంశం లెక్చరర్లు అటు వీళ్ళే కాదు స్కూళ్ళు టీచర్లు కళాశాలల లెక్చరర్లు ఇంజనీరింగ్ కళాశాలలు వైద్య కళాశాలలో వైద్య కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి రెగ్యులర్గా ఇచ్చేటువంటి అమౌంట్ ఇవ్వట్లేదు దోపిడీ మాత్రం నిరాటంకంగా జరిగిపోతుంది కాంతారావు గారికి ఆ ప్రత్యేక అధికారాలు ఇచ్చేమన్నా ప్రత్యేకంగా బృందాలను పెడితే ఇస్తే ప్రభుత్వం ఏమన్నా వాటిని సీజ్ చేయడము లేకపోతే వాళ్ళ చేత ఇప్పించడమేమో చేస్తారేమో ప్రభుత్వం ఆలోచించాల్సిందో అట్లా కాంతారావు గారు అడిగితే బెటరేమో వీళ్ళని